కృతజ్ఞత ఎందుకు తెలియచేయాలి, ఏ రీతిగా తెలియచేయాలి? కృతజ్ఞతలు మనం తెలియచేస్తే తద్వారా దేవుడు మన జీవితాల్లో జరిగించే కార్యం ఏంటి? రండి, దేవుని వాక్యం ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 143 కీర్తన 5 చరణం. 2023 సంవత్సరాంతపు దినాలకు వచ్చిన ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబ సభ్యులారా, దేవుడు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన పిల్లలారా, భక్తుడైన దావీదు గారి స్థలంలో అంటున్నాడు నాతో కలిసి, పూర్వ దినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను, నీ చేతి పని యోచించుచున్నాను. చప్పట్లు కొడుతూ ఎస్ఐకు స్తోత్రాలు చెప్దాం. ఆ మాట చూచి అందరూ చూడండి, భక్తుడు ఇక్కడ ఏమంటాడంటే పూర్వ దినాలను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దైవజనమ, అనాలోచనగా ఒక ప్రత్యక్షత లేకుండా ఎవరు ఈ రాత్రి దేవుని సన్నిధిలో కూర్చోకుండా నా తట్టు చూస్తూ వినండి. ఈ 2023 జనవరి మొదటి దినం నుండి ఇదిగో ఈ రాత్రి ఈ గడియ వరకు దేవుడు నీ జీవితంలో ఏ ఏ కార్యాలు చేశాడో, ఆయన హస్తం, ఆయన క్రియలు నీ జీవితంలో ఏవేవి జరిగిస్తూ వచ్చాయో అవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు పెట్టుకొని జ్ఞాపకం చేసుకోవలసిన గడియ. అలాగని 2023 ఒకటి మాత్రమే కాదు, నీవు పుట్టిన నాటి నుండి నేటి వరకు, నీ వయసు ఎంతో నాకు తెలియదు, 40 అయి ఉండొచ్చు, 50 అయి ఉండొచ్చు, 70 అయి ఉండొచ్చు, లేదు 10 అయి ఉండొచ్చు, నీవు పుట్టిన నాట నుండి నేటి వరకు ఆయన ఏ ఏ మేళ్ళు ఏ ఏ ఉపకారాలు చేశాడో పూర్వదినాలలో దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 2, నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలు మాత్రమే కాదు, నీ పూర్వీకులు ఉన్నారే, నీ పితరులు ఉన్నారే, నీ పూర్వీకుల జీవితాల్లో కూడా దేవుడు జరిగించిన ప్రతి కార్యం మన కళ్ళ ముందు పెట్టుకోవాలి. పూర్వదినాల్లో దేవుని చేతి, దేవుని చేతులు, దేవుని హస్తం ఏ క్రియలు నీ జీవితంలో నా జీవితంలో జరిగించిందో నిజంగా అది గుర్తుకు తెచ్చుకుంటే హృదయములో నుండి ఒక కృతజ్ఞతారాధన బయలుదేరుతుంది. హృదయములో నుండి ఒక నిండు మనస్సుతో ప్రభుని ఆరాధించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోవటం ప్రారంభించావో నీ గుండె పిండబడక మానదు, కళ్ళల్లో నుంచి కన్నీటి చుక్కలు నీ ప్రమేయం లేకుండానే అవి జాలువారటం ప్రారంభిస్తాయి. ఎప్పుడో తెలుసా, పూర్వదినాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు. దేవుని కృప, మన మినిస్ట్రీస్ ద్వారా యూట్యూబ్లో వాకి వినే ఒక కుటుంబం దగ్గరికి నేను వెళ్ళాను. మంచి భక్తి కలిగిన బిడ్డలు, దేవుడు వాళ్ళని బహుగా ఆశీర్వదించాడు. వాళ్ళు క్రొత్తగా కట్టుకున్న ఆ గృహం దగ్గర ప్రార్థన చేయించుకోవటానికి పిలుచుకొని, అయ్యా ఈ గదిది, ఈ గదిది, ఈ గదిది అని చెప్తూ ఆ గదులన్నీ పరిచయం చేస్తూ ముగింపులో ఒక మాట అన్నారు, అయ్యా ప్రార్థన చేసుకోవటానికంటూ ఒక గది కట్టుకున్నావయ్యా, మా ప్రార్థన గది చూసుకొని రండి అయ్యా అన్నారు. సరే, ఆ ప్రార్థన గది ఎక్కడుందో అట్లా వెళ్దామని అనుకుని ప్రార్థన గదిలోకి వెళ్ళేటప్పుడు దేవుని కృప, అద్భుతం ఏంటంటే ఇల్లు ఎంత అందంగా ఉందో, వీళ్ళ బెడ్రూమ్స్, డైనింగ్ హాల్, లివింగ్ హాల్ ఎంత అందంగా ఉందో అంతకంటే అందంగా ప్రార్థన గదిని ఆ బిడ్డలు తీర్చిదిద్దుకున్నారు. వాళ్ళు ప్రార్థన చేసుకునే స్థలాన్ని చూపించారు. చూశాను, అట్లా తల పైకెత్తాను. తల పైకెత్తి చూస్తే ఆ గోడ మీద ఎవరో ఒక పిచ్చిదానిలాగా కనపడుతున్న ఒక స్త్రీ ఫోటో కనపడుతుంది. తల మీద వెంట్రుకలు ఏమీ లేవు. వెంట్రుకలన్నీ ఊడిపోయిన తర్వాత అక్కడొక వెంట్రుక, అక్కడొక వెంట్రుక, అక్కడొక వెంట్రుక అట్లా ఉంటాయి. చూస్తారా, ఆ బోడి తల గల స్త్రీ ఫోటో ఆ ప్రార్థన గదిలో పెట్టారు. మానవ భాషలో చెప్పాలంటే చూడటానికి అసహ్యంగానే ఉంది. నేను అడిగా, అయ్యా ఈ ఫోటో ప్రార్థన గదిలో పెట్టుకున్నారేంటి? సహజంగా ఎవరైనా ప్రార్థన గదిలో పెట్టుకునేది ఎడతెగక ప్రార్థన చేయుడి, ఇట్లా రెండు చేతులు గుర్తు ఒకటి ఉంటుంది కదా, అది పెట్టుకుంటారు. లేదా మరొక వాక్యం పెట్టుకుంటారు, విసుకొక ప్రార్థన చేయుడని. ఈ వాక్యాలు పెట్టుకోకుండా ఎవరో పిచ్చి మనిషిలాగుంది, జుట్టంతా ఊడిపోయింది, ఎలా ఉంది, ఈవిడి ఫోటో పెట్టుకున్నారేంటా అని నేను అడిగాను. అయ్యా ఈ ఫోటో పెట్టుకున్నారేంటి ప్రార్థన గదిలో? ఆ తల్లి వచ్చి నా ఎదురు నిలబడి ఏడుస్తూ అంటుంది, అయ్యా
ఆ ఫోటోలో పిచ్చిదిలాగా కనపడుతుంది, ఎవరో కాదయ్యా నేనే. ఆ ఫోటో ఎవరిదో కాదయ్యా, ఏ పిచ్చిదాని ఫోటోనో ప్రార్థన గదిలోకి తీసుకురాలేదయ్యా, ఆ ఫోటో నాదేనయ్యా. అమ్మ ఎందుకు అట్లా అయిపోయారు మీరు? ఆ తల్లి ఏడుస్తుంది, గత కొన్ని సంవత్సరాల క్రితం నాకు క్యాన్సర్ వ్యాధి సోకింది, క్యాన్సర్ వ్యాధి. ఆ క్యాన్సర్ వ్యాధి కూడా థర్డ్ స్టేజ్ దాటిపోయిందట. డాక్టర్లు అన్నారు 90% నువ్వు బ్రతికే అవకాశం లేదు, ఒకవేళ ఏదైనా బ్రతికితే ఇట్స్ గాడ్స్ మెరికల్, దేవుడు అద్భుతం చేస్తే తప్ప మరొక అవకాశం లేదు అని డాక్టర్లు చెప్పారయ్యా. ఆశలన్నీ వదులుకున్నా. ఆశలు లేని బ్రతుకులకు దేవుడు ఆశాజ్యోతి కదా, కారు చీకటిలో కాంతి రేఖలు కలుగు చేసే శక్తి కలిగిన దేవుడు కదా. ఆ జ్యోతిర్మయుడుకు దేవుని పాదాలు పట్టుకొని రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడ్చేవయ్యా. ప్రార్థన ద్వారా మరణములో నుండి జీవానికి దాటించాడు, మరణ బంధకాలు తెంచాడు. డాక్టర్లే ఆశ్చర్యపోయారు, అమ్మా చాలా కేసెస్ చూసాం 99% డెత్కి వెళ్ళారు. మేము ట్రీట్మెంట్ చేసిన వ్యక్తుల్లో చాలా అరుదు, ఆ అరుదులో మీరొకరు అన్నాడట. సరే మంచిదమ్మా, దేవుడు జీవం మరణంలో నుంచి జీవానికి దాటించాడు, ఇవన్నీ జరిగించాడు, ఓకే, ఇంతకీ ఈ ఫోటో ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ అన్నాను. ఆ తల్లి ఏడుస్తా చెప్తుంది, ప్రార్థన గదికి వచ్చి ఇట్లా మోకరించినప్పుడు నా కళ్ళు ఆ ఫోటోని చూస్తాయ్యా, దేవా నువ్వు బ్రతికించకపోతే ఈ పాటికి నేను చనిపోయేదాన్ని కదా, నేనే గనక చనిపోతే నా పిల్లలు అనాథలు అయిపోయేవాళ్ళు కదా, నా కుటుంబం దిక్కులేనిది అయిపోయేది కదా. ఆ ఫోటోను చూసినప్పుడల్లా నా పూర్వస్థితి నాకు గుర్తొస్తూ ఉంది. పూర్వకాలములో దేవుని హస్తము ఎలాంటి భీకర కార్యాలు జరిగించిందో, ఎలాంటి మహత్కార్యాలు జరిగించిందో ఆ ఫోటో చూసినప్పుడల్లా దేవుని బాహుబలం నాకు జ్ఞాపకం వస్తూ ఉంది. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా హృదయం కృతజ్ఞతారాధనతో నిండుకుంటుంది అయ్యా, కృతజ్ఞతారాధనతో నిండుకుంటుంది. ఆ బిడ్డ చెప్తూ ఆ ఫోటో ఏం మాకు విగ్రహం కాదు కానయ్యా, ఈ ప్రార్థనా గదిలోకి మా పెదబాబు వస్తాడు, చిన్నబాబు వస్తాడు, ఇద్దరు రక్షణ పొందిన వాళ్ళు. ఈ ప్రార్థన గదిలో మోకరించినప్పుడు నా ఫోటో వైపు చూసి, అదేం దేవుడు కాదు కానీ ఆ ఫోటో వైపు చూసి, దేవా గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం మా అమ్మనే కనుక నువ్వు బ్రతికించకపోతే మేము తల్లి లేని అనాథ బిడ్డలం అయిపోయేవాళ్ళమయ్యా, మా బ్రతుకు ఏమైపోయేదోనయ్యా, నా తల్లి నువ్వు బ్రతికించినందుకు నీకు కృతజ్ఞతలు. రోజు ఆ ఫోటో చూడటం, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసేటప్పుడల్లా పూర్వదినాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో వాటన్నిటినీ తలంచుకుంటూ, అయ్యా ఈ ప్రార్థన గదిలోకి వస్తే హృదయం అంతా కృతజ్ఞత ఆరాధనతో నిండుకుంటుంది అయ్యా. చప్పుడు కొట్టే యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం. అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు, పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోనని, దేవుని హస్తం ఏ కార్యాలు చేసిందో దాన్ని తలస్తూ ఉన్నాను. ఆయన క్రియలు, దేవుడు మన జీవితంలో జరిగించే క్రియలు ఎలాంటివో తెలుసా? కీర్తనకర్త ఓ చోట అంటాడు, నీ క్రియలు నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుచున్నాయి అంటాడు. చప్పుడు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. దైవజనమా, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి క్రియ ఆయనకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేసే క్రియలే. సైతాన్ గడి ఏం చేస్తాడు తెలుసా? పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోండి అంటంతో మనం అందరం జ్ఞాపకం చేసుకుంటాం. పూర్వదినాలు జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనకు కళ ఎదుట మొట్టమొదట వచ్చేది ఏంటో తెలుసా? మన కష్టాలే వస్తాయి కానీ, మనకున్న నష్టాలే వస్తాయి కానీ, మన జీవితంలో ఉన్న చిన్న చిన్న ఆపదలు, మనం పొందుకున్న కొన్ని ఓటములు ఇవే గుర్తొస్తాయి కానీ, 1% ఓడిపోతే 99% గెలిపించాడు దేవుడు. ఒక మాట చెప్పమంటారా, ఆ 1% కూడా ఓటమి కాదు, ఆ ఓటమి వెనుక ఒక గెలుపును దేవుడు దాచిపెట్టుంచాడు. ఎందుకు? ఈ దేవునికి కీడు చేయుట చేత కాదు, నేను ప్రకటించే నా దేవునికి, నువ్వు సేవించే ఈ దేవునికి మేలు చేయుట మాత్రమే చేతనవు. కొన్ని నీకు కీడుగా అనిపించవచ్చు, కొన్ని నీకు నష్టంగా అనిపించవచ్చు, కొన్ని నీకు అపాయంగా అనిపించవచ్చు, కొన్ని నీకు ఓటమిగా అనిపించవచ్చు. నమ్ముతావా? ఆ ఓటమిలో కూడా ఒక విజయాన్ని దేవుడు దాచిపెట్టుంచాడు. అందుకని దైవజనమా, పూర్వదినాలను తలంచుకుందాం.
నువ్వు పుట్టిన నాటు నుండి నేటి వరకు, నీ తండ్రి పుట్టిన నాటు నుండి నీవు పుట్టే వరకు, నీ పూర్వీకులు మొదలుకొని నేటి వరకు పూర్వదినాల్లో దేవుడు ఏ ఏ కార్యాలు చేశాడో వాటన్నిటినీ ఈ రాత్రి మనం తలపోయుదుముగాక. గమనించండి, ప్రపంచంలో ప్రతి మతం వారికి ప్రతి జాతి వారికి పండుగలు ఉంటాయి. నేను ఎప్పుడు చెప్తా కదా, పండగ అంటంతో పంటికి మొక్క, ఒంటికి బట్ట, ఇంటికి వేసుకోవద్దని దేవుడు, ఇంటికి రంగు, ఇది మనుషులందరి పండుగ. ప్రజలు పండుగను ఆచరించే విధానం వేరు, ఇస్రాయేలీలు పండుగను ఆచరించే విధానం వేరు. ఇస్రాయేలీల ప్రతి పండుగలో, వారి పూర్వీకుల జీవితాల్లో దేవుడు ఏ కార్యాలు చేశాడో ఆ కార్యాలు తలపోయటానికి పండగలను వాళ్ళు ఆచరించేవాళ్ళు. చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా. ఇస్రాయేలీలకు దరిదాపుగా, తమ్ముడు కొంచెం ఫీడ్బ్యాక్, ఇస్రాయేలీలకు దరిదాపుగా 7 పండుగలు ఉన్నాయి, చారిత్రాత్మక పండుగలు. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటి జోలు నేను వెళ్ళను. ఇస్రాయేలీల 7 ప్రఖ్యాతిగాంచిన పండుగల్లో మొదటి పండుగ పస్కా పండుగ, చివరి పండుగ పర్ణశాలల పండుగ. ప్రైజ్ ది లార్డ్. పస్కా పండుగ దినాన్ని ఏం చేసేవాళ్ళంటే, ఆ రోజు రాత్రి ఇంటిలో నుంచి బయటకు రాకుండా, ఇంటి లోపటే ఉండి, వారి వాకిడి దగ్గర పస్కా గొర్రెపిల్ల రక్తాన్ని పూసుకొని, ఆ రాత్రి ఆ ఇంటి లోపటే ఉండి పస్కా బలిపశువు యొక్క మాంసాన్ని కాల్చుకొని, కాల్చిన మాంసాన్ని పొంగని రొట్టెలతో చేదుకూరలతో తింటూ ఉండేవాళ్ళు. అది ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున తూచా తప్పకుండా ఆచరిస్తారు. ఇప్పుడు తండ్రులు ఆచరిస్తూ ఉంటే పిల్లలు వచ్చి అడుగుతారు, నాన్న ఎందుకు ఈ ఆచారం, ప్రతి సంవత్సరం 14వ తారీఖున ఎందుకు ఈ పండుగను మనం ఆచరిస్తాం అని పిల్లలు అడిగితే, అప్పుడు దేవుడు అంటాడు, తండ్రులారా అప్పుడు మీ పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా, మన పూర్వీకులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు పస్కా గొర్రె పిల్ల రక్తము ద్వారా మన పూర్వీకులను విమోచించాడయ్యా, 10 రకాలైన అద్భుతాలు ఐగుప్తు దేశంలో చేశాడయ్యా, ఇది దేవుడు మన పూర్వీకుల పట్ల జరిగించిన అద్భుతం అయ్యా అని, పూర్వదినాల్లో దేవుడు జరిగించిన కార్యాలు తలపోయటానికి వాళ్ళు పండగను ఆచరించేవాళ్ళు. ఏసైకి మహిమ కలుగునుగాక. మరొకటి ఉంది, ఆ తర్వాత పండుగ పేరు పర్ణశాలల పండుగ. అద్భుతం, 7 రోజుల పాటు సెప్టెంబర్ నెల చివరి నుండి అక్టోబర్ నెల ప్రారంభం వరకు 7 రోజుల పాటు ప్రతి ఇస్రాయేలీయుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాళ్ళు. బయటకు వచ్చి ఆ బయట మైదాన ప్రాంతాలలో పాకాలు వేసుకొని, గుడారాలు వేసుకొని, పాకలు వేసుకొని, ఆ పాకల లోపల 7 రోజులుండి 7 రోజుల పాటు దేవుని స్తుతించేవాళ్ళు. విచిత్రం చూడండి, ఒకవేళ వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఏసీ ఉండేవచ్చు, ఫ్యాన్ ఉండి ఉండొచ్చు, కూలర్లు ఉండి ఉండొచ్చు, పాకల దగ్గరికి వస్తే 7 రోజుల పాటు ఆ పాకల కిందే కూర్చొని అలా ఉండేవాళ్ళు. ఎందుకయ్యా పాకల కింద మీరు ఉంటున్నారు అని పిల్లలు అడిగితే, బాబు మన పితరులు ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించబడిన తర్వాత 40 సంవత్సరాల పాటు అరణ్యంలో ప్రయాణం చేశారా, 40 సంవత్సరాల పాటు ఆకాశపు మన్నాను కురిపించి, బండలో నుంచి నీటి ఓటను రప్పించి, సముద్రములో నుండి పూరేళ్లను రప్పించి, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి, 40 లక్షల మంది ఇస్రాయేలు కాల్బలాన్ని 40 సంవత్సరాలు దేవుడు పోషించాడా. దేవుడు మన పితరుల జీవితాల్లో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకోవటానికి, ఇదిగో ఈ పర్ణశాలలు కట్టుకొని ప్రభుని ఆరాధిస్తున్నావురా, ఈ పర్ణశాల దేవుడు మనలను నడిపించిన దానికి సాదృశ్యంగా ఉందిరా అని ఆ తండ్రులు పిల్లలకు చెప్తూ ఉండేవాళ్ళట. దైవజనమ, పూర్వదినాలు జ్ఞాపకం చేసుకోవటానికి ఇస్రాయేలీలు పస్కా పండుగ వేదిక, పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోవటానికి పర్ణశాల పండుగ వారికి వేదిక. నేను అంటాను, ఈ రాత్రి మనకు కూడా ఒక పండుగ లాంటిదే. నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోయే ఈ క్షణంలో పూర్వదినాలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ, ఇస్రాయేలీలు పస్కా గొర్రెపిల్ల రక్తంతో విమోచించబడ్డారేమో, నూతన నిబంధన సంఘం నీవు నేను పస్కా గొర్రెపిల్ల రక్తము కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తము ద్వారా ఐగుప్తనే పాపపు బానిసత్వం నుంచి మనం విమోచించబడినటువంటి ప్రజలమై ఉన్నాం. దేవుడే గనక మనల్ని విడిపించకపోతే తాగుబోతులుగా బ్రతికేవాళ్ళం కదా,
దేవుడే మనల్ని విడిపించకపోతే విగ్రహారాధికులుగా బ్రతికే వాళ్ళమే కదా. దేవుడే గనక మనకు మనలను విడిపించకపోతే నిజ దేవుడు ఎవరో తెలియక దైవము కాని వాటిని పట్టుకొని దేవుడిని ఆరాధిస్తూ నిర్దేవులను ఆరాధిస్తూ శాపగ్రస్తులుగా మనం బ్రతికే వాళ్ళం కదా. ఇంత గొప్ప ప్రత్యక్షత మనకు కలగటానికి కలిగిన కారణం పస్కా గొర్రె పిల్ల కంటే శ్రేష్టమైన యేసుక్రీస్తు రక్తం ఈ ఐగుప్తు బానిస సంఖ్యలను తెంచి, విగ్రహారాధన సంఖ్యలను తెంచి, నామకార్థ సంఖ్యలను తెంచి నిజదేవుణ్ణి తెలుసుకునే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఎన్నో బంధకాల్లో గడిచిన దినాల్లో నువ్వు బంధించబడ్డావు. కొందరు రోగపు బంధకాల్లో బంధించబడిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, కొందరు మరణ బంధకాల్లో బంధించబడిన వాళ్ళు ఉన్నారు, మరికొందరు అప్పుల బంధకాల్లో బంధించబడిన వాళ్ళు ఉన్నారు, ఇంకొందరు పాపపు బంధకాలతో బంధించబడిన వాళ్ళు ఉన్నారు. నీ బంధకాలు ఎంత బలమైనవైనా వాటికంటే యేసయ్య రక్తం మరెక్కువ బలమైనది కనుక ఆ బంధకాలన్నిటినీ పెద్దగా చెప్పాలి, ఆ బంధకాలన్నిటినీ తెంచి నీ సంఖ్యలను తెంచి స్వతంత్రులుగా మార్చి ఈ రాత్రి సజీవులుగా తన మందిరానికి దేవుడు నడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. విడిపించడం మాత్రమే కాదు, ఈ దేవుడు విడిపించాడు, విడిపించడంతో పాటు నడిపించాడు. దైవజనమా, ఇస్రాయేలు ప్రజలకు 40 సంవత్సరాల పాటు ఆకలితో అల్లాడిపోకుండా ఏ సమయానికి ఏది కావాలో ప్రతిదీ అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇస్రాయేలీని ఎలా పోషించాడో నాకు తెలియదు, కానీ అమ్మా యేసయ్య కృపను ఇప్పుడు మేము చెప్పకపోతే, ఆయన కృపను నేను దాచిపెడితే నేను దౌర్భాగ్యుడి అయిపోతాను. మీరు బ్రతకటానికి మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీరు బ్రతకటానికి మీకు వ్యాపారాలు ఉన్నాయి, మీరు బ్రతకటానికి మీ పితరులు సంపాదించిన ఆస్తిపాస్తులు నుండొచ్చు, యజమానులు సంపాదించిన ఆస్తిపాస్తులు నుండొచ్చు. దైవ సేవకులుగా మేమున్నాం చూసారా, పిడికిడి మెతుకుల కోసం కూడా ప్రతి క్షణం ప్రభు వైపు మేము చూస్తూనే ఉంటాం. విచిత్రం ఏంటో తెలుసా, ఈ 23 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కరోజు కూడా నా ప్రభు సిగ్గుపరచల, ఒక్కరోజు కూడా ప్రభు సిగ్గుపరచల. క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత ప్రభు తీరుస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. అలాగని మమ్మల్నే కాదు, మమ్మల్ని మాత్రమే కాదు సుమి, ఈ స్థలంలో కూర్చొని వాక్యం వింటున్న మన ఒక్కొక్కరి బ్రతుకులో అమ్మా దేవుడు నిన్ను పోషించలేదా, నీ అవసరాలు తీర్చలేదా, కావలసిన ఆరోగ్యం ఇవ్వలేదా, నాసిక రంధ్రాలలో ఊపిరి ఉంచలేదా, మంచి భర్తను దేవుడు ఇవ్వలేదా, నీ పిల్లలు చక్కగా ప్రయోజకులయ్యేటట్లుగా దేవుడు కృప చూపలేదా, ఇవన్నీ దేవుని హస్తమే ఈ కార్యాలన్నీ జరిగిస్తూ వచ్చినాయి, ఇవన్నీ దేవుని చేతి పనులే. చప్పుడు కొడతా ఆయనకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఇక్కడ ఒక విచిత్రమైన మాట, 4 విషయాలు త్వర త్వరగా చెప్తాను. ఎందుకు పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి, నేను ఎప్పుడు చెప్తా కదా, నీ గతం నీకు గనక గుర్తొస్తే ఏ బండలో నుండి చక్కబడ్డావో, ఏ గుంటలో నుంచి త్రవ్వబడ్డావో, ఏ బంధకాలలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడో అది గనక నీకు జ్ఞాపకం ఉంటే నీ హృదయములో నుండి కృతజ్ఞత ఆరాధన బయలుదేరుతుంది. ఈ సంవత్సరం మనల్ని ప్రేమించి ప్రభు మనకు ఒక పాట ఇచ్చాడు కదా, కృపలను తలంచుచు. ఇప్పుడు పాడుకున్న పాటలంటే ఒక దివ్యమైన పాట, దైవ సావుకరాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. నీవు చూపిన కృపను నే కృతజ్ఞతారాధన. స్వరమెత్తి. నీవు చూపిన కృతజ్ఞతారాధన. మరోసారి. నీవు చూపిన నే ధ్యానించగా మరొకసారి కృపను ధ్యానించగా కృతజ్ఞత ఆమేన్.
ఆయన చూపిన కృపలు నువ్వు పుట్టిన నాట నుండి నేటి వరకు నిన్ను దేవుడు ఎలా పెంచుకుంటూ వచ్చాడో, నిన్ను ఎలా పోషిస్తూ వచ్చాడో, ఆయా సందర్భాల్లో నీ అవసరత ఎలా తీరుస్తూ వచ్చాడో, ఇక నా పని అయిపోయిందిరా, బ్రతుకుతాననే ఆశ నాకు లేదురా, నా కథ ముగిసిపోయిందిరా అని అనుకునే దినాల్లో ఆ సంక్లిష్ట పరిస్థితుల్లో నుంచి నీ దేవుడు నీ భర్తను ఎలా తప్పించాడో, నీ దేవుడు నిన్ను ఎలా తప్పించాడో, నీ దేవుడు నీ పిల్లల్ని ఎలా తప్పించాడో, అదొక్కటి కనుక నీ కళ్ళ ముందుంటే, అమ్మా ఏసయ్య కాళ్ళు పట్టుకొని ఆయన పాదాలు ముద్దాడుతూ ఆయనను ఆరాధించకుండా మౌనంగా మనం ఉండాలి. ఇశ్రాయేలీయులకు పస్కా దేవుడు చేసిన కార్యాలు తలంచడానికి ఒక పండగ. ఎస్, ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని ప్రేమించి డిసెంబర్ 31వ తారీఖు ఈ రాత్రి మనకు పస్కా పండుగ కంటే శ్రేష్టమైన పండుగ. చెప్దాం ఆమేన్. పస్కా పండుగ కంటే శ్రేష్టమైన పండుగ, పర్ణశాలల పండుగ కంటే శ్రేష్టమైన పండుగ. నేను అంటాను, పర్ణశాలల్లో కూర్చొని వాళ్ళంతా సంతోషంగా ప్రభువుని ఆరాధించినప్పుడు ఏసీ చర్చిలో కూర్చుని మీరు ఇంకెంత ఆరాధించాలి దేవుణ్ణి? ఏమా చప్పట్లు కొడితే ఏసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అలా కృతజ్ఞతతో ఈ ఒక్కరోజే కాదు, దేవుడు చేసిన కార్యాలు ప్రతి క్షణం మనం జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత తెలియకుండా నీ లోపల పరివర్తన పుట్టిస్తుంది, పరివర్తన పుట్టిస్తుంది. చూడండి, ఒక చక్కటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అందరూ చూడండి, నిర్గమకాండం 12:8 నేను త్వర త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను. ఆ రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఒకసారి అందరూ చూడండి, ఇప్పుడు పస్కాను భుజించేటప్పుడు వాళ్ళ టేబుల్ మీద ఉన్న మెనూ చెప్తాను. 1, పొంగని రొట్టె. 2, కాల్చబడిన మాంసం. 3, చేదు కూరలు. ఏ మాంసం తిన్నారు వాళ్ళు? మనం సహజంగా ఏ మాంసం తింటాం? ఏ మాంసం? నేను ఆ మాంసాలు కాదు తమ్ముడా చెప్పేది, కాల్చబడిన మాంసం తింటామా ఉడికించిన మాంసం తింటామా? మనం ఉడికించిన మాంసం తింటాం. ఇశ్రాయేలీలు ఎక్కువ శాతం కాల్చబడిన మాంసం, అదే గ్రిల్డ్ అంటారా తమ్ముడా? థ్యాంక్ యూ, గ్రిల్డ్. సరే, ఏదేమైనా చూడండి, ఆ మెనూలో ఏముందో తెలుసా? మాంసం, పొంగని రొట్టె, చేదుకూర. దైవజనమా, మాంసం దేనికి గుర్తో తెలుసా? దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి అయిన ఆశీర్వాదం. దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని అనుభవించేటప్పుడు ఎప్పుడు చేదు కూరలు పక్కన పెట్టుకొని తినాలి. ఇంకొక మాట కూడా చెప్తాను, మాంసం తినేటప్పుడు సాధ్యమైనంత వరకు తినండి, వద్దని అంటలా. నేను వద్దన్నంత మాత్రాన మన దాగే బ్యాచ్యం కాదు, ఇశ్రాయేలీల మీద ఉన్న కృప కంటే రెట్టింపు కృప దేవుడు మన మీద కుమ్మరింపజేశాడు. ఎవరా మనిషి? సరే, ఇక్కడ నేను మీతో చెప్పే మాట ఏంటంటే, మాంసం తినేటప్పుడు చేదు కూరలు తినమన్నాడు. చేదు కూరలు దేని గుర్తో తెలుసా? సమృద్ధి అయిన స్థితికి వచ్చిన తర్వాత కూడా ఏ చేదైన అనుభవాలలో నుంచి దేవుడు నిన్ను తప్పించాడో, ఏ కన్నీటి స్థితిలో నుంచి దేవుడు లేవనెత్తాడో, సమృద్ధి నీ కళ్ళ ముందుంది. సమృద్ధిని చూసి నువ్వు పొంగిపోకుండా, సమృద్ధి నీ కళ్ళ ముందుంది. ఈ సమృద్ధి నీకు గర్వాన్ని తీసుకురాకుండా, ఈ సమృద్ధి నీకు అహంభావాన్ని తీసుకురాకుండా, కృతజ్ఞుడవై దీనుడవై దేవుని సన్నిధిలో సాగిలి పడేటట్లుగా ఈ మాంసాన్ని తినేటప్పుడు చేదు కూరలు తినాలంటే, ఏ చేదైన అనుభవాలలో నుంచి దేవుడు నిన్ను తప్పించాడో, నీ పూర్వీకులను తప్పించాడో, నీ పితరులను తప్పించాడో, అది గనక జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆకాశమంత ఎత్తులో దేవుడు నిన్ను కూర్చోండుబెట్టిన నీ లోపల గర్వం ఎంత కూడా రాకుండా సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాం. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. గమనించండి, దావీదును దేవుడు దీనస్థితిలో నుంచి లేవనెత్తాడు, రాజయ్యాడు. అప్పటికి దరిదాపుగా రాజయ్య కొన్ని సంవత్సరాల చరిత్ర గతించింది. 2 సమూయేలు గ్రంథం 1 నుంచి 6 వరకు రాజుగా పరిపాలన చేస్తూ వచ్చాడు. 7 ఒక పర్యాయం దేవుని సన్నిధిలో మోకరించి ఇలా అంటాడు, ఏమంటాడు తెలుసా? యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు. చూడండి అన్నమాట, తమ్ముడు ఆ మాట చూపించు బ్యాక్. నాతో కలిసి దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిలో కూర్చుండి
ఇలాగూ మనవి చేశాను, నా ప్రభువా, యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను, నా కుటుంబం ఏ పాటిది, ఎంతగా ఎంత హెచ్చుగా. రైట్, మళ్ళీ ఒక్కసారి 18వ వచనం చూపించు తమ్ముడు. నా ప్రభువా యెహోవా, ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడను నీకు తెలియదా? గొలియాతును చంపినోడు నేను, సింహాన్ని జీల్చినోడిని నేను, రాజైన సౌలు చేయలేని కార్యం నేను చేశా. 100 ఫిలిస్తీన్లు చంపుకొని రమ్మంటే 200 ఫిలిస్తీన్ల ముందోళ్ళు ఒలుచుకొని వచ్చి సౌలు రాజు ముందు పెట్టా, నేనేం సామాన్యున్నా అని అంటలా, నాది యోధా గోత్రం అని అంటలా. బెత్లెహేము గ్రామంలో మా తండ్రి యెషయ సంఘ పెద్ద అని అంటలా. ఏమంటాడు తెలుసా, రాజైన తర్వాత కూడా నా యోగ్యతను బట్టి నువ్వు రాజుగా చేసేవయ్యా అని అనుకుండా ఏమంటాడంటే, యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనే పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా, నా తండ్రి ఇల్లు ఏ పాటిదయ్యా, ఇంతగా నువ్వు హెచ్చించుటకు ఇంత కూడా నేను యోగ్యుని కాదయ్యా అంటాడు. అమ్మా, నీకు దేవుడు కారిచ్చాడా? ఆ కారులో కూర్చునేటప్పుడల్లా ఆటో ఛార్జీ పెట్టుకొని వెళ్ళటానికి కూడా గతి లేనిది అన్నయ్యా, నాకు ఈ స్థితి ఇచ్చావు, నీకు స్తోత్రం. ఒక చిన్నపాటి ఇల్లు ఇచ్చాడా? హైదరాబాద్ వచ్చిన తొలిటి దినాల్లో అద్దె కూడా కట్టుకోలేని బ్రతుకయ్యా, ఉండటానికి ఒక గూడిచ్చావు, నీకు స్తోత్రమయ్యా. చిన్నతనంలో తల్లిని తండ్రిని పోగొట్టుకున్న పరిస్థితి అయ్యా, అనాథలైపోవలసిన పరిస్థితి అయ్యా, ఈరోజు మమ్మల్ని ఇట్లా పెంచి పెద్ద చేసావు దేవా, నీవిచ్చిన ఆశీర్వాదాలు అనుభవించడానికి దేనికి నేను యోగ్యుని కాదని, నేను ఏ పాటి వాడిని ఏ పాటి వాడిని, ఈ ఒక్క మనస్సు నీకుంటే. ఆ తర్వాత అదే అధ్యాయం చివరికి వచ్చేసరికి దేవుడు అంటాడు, దావీదా, నీవింత చక్కటి ప్రార్థన చేసావు కదా, ఇంత కృతజ్ఞత కలిగిన వాడిగా బ్రతుకుతున్నావు కదా, నేల మట్టుకు సాగిలిపడి నేనే పాటివాడిని నేనే పాటివాడిని అంటున్నావు కదా, ఇదిగో నీ కృతజ్ఞత జీవితానికి నేను మెచ్చా, నీకేదైనా వరం ఇవ్వాలనుకున్నా, ఏం కావాలో కోరుకో అంటే, అక్కడ దావీదు అంటాడు, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీ దాసుడు నేను నాకు సెలవిచ్చితివే, నీవు దేవుడవు గనుక నీ మాట సత్యం, నువ్వు మాట ఇచ్చావంటే తప్పవయ్యా, తప్పకుండా దాన్ని నెరవేరుస్తావు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, దయచేసి నీ దాసుడు నిన్న నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా. దావీదు, నీకేం కావాలో కోరుకో, ఏం కావాలో కోరుకో అంటే దావీదు ఏమంటాడు తెలుసా, నాకు ఒక కోరిక ఉందయ్యా. ఏంటో చెప్పు దావీదు. నేను నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో బ్రతకాలయ్యా, ఏం కావాలి నీకంటే నువ్వే నాకు కావాలయ్యా అన్నాడు. నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకుంటే చాలు. ఆ కృతజ్ఞత బుద్ధి నీకుంటే నువ్వేం కోరుకుంటావో తెలుసా, ఏసయ్య ఒక్కడు నా బ్రతుకులో ఉంటే చాలు, ఏసయ్య సన్నిధిలో నేను బ్రతికితే చాలు, ఇంతకు మించి మరొకటి ఏమీ కోరుకోనని యేసును మాత్రమే కోరుకుని బ్రతుకుతాం. హల్లెలూయా. ఆ కృతజ్ఞత మనస్సు నేల మట్టుకు తగ్గించుకొని ఒక దీనులుగా ప్రవర్తించడానికి కృప చూపించునుగాక. చప్పుడు కొట్టి ఏసయ్యకు స్తోత్రాలు చెప్దాం. రెండవది, దేవుడు చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటే, సారీ ఇందాక ఒక మాట చెప్పే కదా, మాంసం తినేటప్పుడు ఏం కూరలు తిన్నారు, చేదు కూరలు ఎందుకు తినాలో తెలుసా, తిన్న మాంసం అరిగి బయటకు రావటానికి దరిదాపుగా 72 పట్టింది. ఈ 72 కాల వ్యవధిలో మాంసం కడుపులో ఉందంటే విపరీతమైన బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. అందుకని మీరు చూడండి, మాంసం రెగ్యులర్గా తినేవాళ్ళు 3 ఫుల్గా తినేవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారా అనారోగ్యంగా ఉంటారా, మీకెట తెలిసింది ఈ సంగతే, ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. రైట్, తినొచ్చు, తప్పులేదు. అయితే ఈ బ్యాక్టీరియా ఫామ్ అయినప్పుడు చేదు కూరలు తిన్నాం అనుకోండి, ఈ చేదు కూరలు ఏం చేస్తాయో తెలుసా, బ్యాక్టీరియాని చంపుకుంటా వస్తాయి. నేను ఇక్కడ ఉన్నప్పుడు దైవ సేవకురాలను అడగండి, ఒక పూట కడుపు నిండా తిన్నానంటే దేవుని మహా గొప్ప కృప, 2 తిన్నానంటే అరగదు నాకు, తిన్నాం. 1 ఎక్కువ కడుపు నిండా తిన్నానంటే ఇక 2 నేను తినలేను. కానీ విచిత్రం ఏంటంటే, కువైట్ దేశం వెళ్ళాను 16 ఉన్న, ప్రతిరోజు సొలోమాను భోజనపు బల్లే,
అరే ఆమెన్ చెప్పండి. మీరు ఎట్టా చూస్తున్నారంటే మమ్మల్ని కూడా తీసుకెళ్తే బాగుండేది కదా అయ్యా అన్నట్టు. సరే పాస్పోర్ట్లు తీసుకోండి, ప్రభు చిత్తం అయితే 2024 మనం అందరం ఇజ్రాయెల్ దేశం వెళ్ళే చూద్దాం. చప్పుడు కొడతా యేసయ్యకి స్తోత్రాలు చెప్దాం అందరూ. జానన్న పాస్పోర్ట్ ఉందా? తీసుకోండి. ఎవరెవరికి పాస్పోర్ట్ లేదు అందరూ తీసేసుకోండి, అందరూ తీసేసుకోండి. ఒకసారి అట్లా వెళ్ళేసి ఆ దేశానికి వెళ్ళొస్తే ఏదో ఒరిగిద్దని కాదు, ప్రభు నడియాడిన గడ్డ ఒకసారి చూసి వచ్చేసేకి స్తోత్రాలు చెప్దాం. ఆనందన్న ఉందా పాస్పోర్టు? ఆ బ్యాచ్ ఎట్టాడిదంటే నాకు ఆ యెరూషలేం వద్దుకు, నా యెరూషలేం కావాలంటాడు ఆ బ్యాచ్. సరే ఆయన విశ్వాసం అయింది, మనం ఎందుకు కాదనాల. ఏసైకి మహిమ కలుగును గాక. మాంసం తినేటప్పుడు నీళ్ళు బ్యాక్టీరియా పుట్టకుండా చంపేది ఏదో తెలుసా? గడిచిన దినాల్లో ఏ చేదైన అనుభవాల నుంచి దేవుడు నిన్ను తప్పించాడో అది కళ్ళ ముందుంటే ఎంత కూడా మనసులో గర్వించు, విధేయుడిగా బ్రతుకుతా వస్తాం. రైట్, నెక్స్ట్. ఎందుకు పదే పదే మనం దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి? కీర్తనల గ్రంథం, తమ్ముడు టకటక చూయించు, కీర్తనల గ్రంథం 28:5 నాతో కలిసి, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, యెహోవా హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయును. గమనించండి, రెండు రకాల బ్యాచ్లు ఉన్నాయి. దేవుని కార్యాలు లక్ష్య పెట్టే బ్యాచ్ ఒకటి, దేవుని కార్యాలు లక్ష్య పెట్టే బ్యాచ్ ఒకటి. జీవితంలో ఏ మేలు జరిగినా కలిగినదేదియు ఆయన లేకుండా కలుగలేదు. చప్పుడు కొడుతు స్తోత్రాలు చెప్దాం. బిడ్డ, దేవుని బిడ్డ విను ఒక్కసారి, అలాగే చప్పుడు కొడుతు దేవునికి స్తోత్రాలు చెప్దాం. అమ్మా, బైబిల్లో రాయబడిన మాట, కలిగినదేదియు. ఆగండి, ఈ మైక్ ఎవరి వలన కలిగింది? ఈ మైక్ ఎవరు ఇచ్చారు నాకు? నా ప్రభు ఇచ్చాడు. నా జేబులో ఉన్న ఈ పెన్ను ఎవరు ఇచ్చారు? నా ప్రభు ఇచ్చాడు. నా ఒంటి మీద ఉన్న ఈ బట్ట ఎవరు ఇచ్చారు? బోయాస్, నువ్వు వేసుకున్న బట్టలు ఎవరు ఇచ్చారు? మీ పోలీస్ డిపార్ట్మెంటా? అన్నావా పెట్టమని కొడతాడు దేవుడు, నేను కాదు, మీ డేవిడ్ షెపర్డే కొడతాడు నీ ఇష్టం. అమ్మా, ఒక మంచి బట్ట కట్టుకునేటప్పుడు ఇది నా ప్రభు వల్ల నేను పొందుకుంది, కడుపు నిండా భోజనం చేసేటప్పుడు దేవదత్తన్న ఇది నా ప్రభువు నాకు ఇచ్చింది, ఇది నా ప్రభు వల్ల నేను పొందుకున్నానని నువ్వు అనుభవించే ప్రతి దానిలో అంతా నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు అని నువ్వు అంటా ఉంటే నిన్ను వృద్ధిపరచడం ప్రారంభిస్తాడు. నిన్ను నిర్మూలన చేయకుండా సజీవురాలిగా సజీవునిగా భూమి మీద దేవుడు బ్రతకనిచ్చడం ప్రారంభిస్తాడు. 2024 యేసు నామం పేరిట మన ఒక్కొక్కరిని దేవుడు వృద్ధిపరచును గాక. దేవుడు అలా వృద్ధిపరచాలంటే మీరు నేను చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన చేసిన కార్యాలు, పూర్వదినాల్లో దేవుడు జరిగించిన కార్యాలు ఈ రాత్రి మనం తలపోయుదుము గాక. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. నా వైపు చూడండి, ఇక్కడ వీళ్ళు నిర్మూలమైపోతున్నారు. ఎందుకు? యెహోవా హస్త కార్యాలను వారు యెహోవా హస్త కార్యాలు లక్ష్య పెట్టట్లేదు. మనం దేని మీద లక్ష్యం ఉంచుదాం? ఇది యెహోవా కార్యం, ఇది దేవుడు జరిగించిన కార్యం. ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ నా దేవుడు నాకు అనుగ్రహించింది. రామకృష్ణ ఎలిజబెత్ అక్క, రైట్, నా వైపు చూడండి. ఈ ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్, రామకృష్ణ అన్న వెళ్తా వెళ్తా మాకు గిఫ్ట్గా ఇచ్చాడు. కాదు కాదు, రామకృష్ణ అన్న కంటే ప్రభువుకు బహుమానంగా అనుగ్రహించాడు. ఏసైకి మహిమ కలుగును గాక. నిన్న ఎవరో ఎలిజబెత్ అక్క దగ్గరకు వచ్చి కొత్తగా వచ్చిన వాళ్ళు అడిగారట ఒక మాట, మామూలుగా ఒక మాట అడిగారట, అమ్మ అయ్యగారు అమ్మగారు ఎట్టుంటారు, మంచి వాళ్ళుగా కనపడుతున్నారు ఇక్కడ, అంటే స్టేజ్ దగ్గర అంట, మరీ అట్లేం అనలేదు కానీ మామూలుగా ఎట్లుంటారు అంటే, ఆ బిడ్డ సాక్ష్యం చెప్పిందట, 15 ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్కి మేము వచ్చాం, దైవ సేవకురాల దగ్గర, దైవ సేవకుని దగ్గర, సేవకుల దగ్గర 15 ఎలాంటి ప్రేమ చూసామో 15 తర్వాత కూడా అదే ప్రేమ మేము చూస్తున్నాం. ఎంత కూడా మా దైవ సేవకులు మారలా, ఎంత కూడా మారలా. అప్పుడున్న దీనత్వం ఇప్పుడు ఉంది, అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఉంది. ఎఫ్ఎస్సి సంఘం తొలి ప్రేమను అది వదిలిపెట్టిందేమో కానీ మా సంఘం, మా దైవ సేవకులు విడిచిపెట్టలేదు. థ్యాంక్ యూ తల్లి, దేవుడు నిన్ను దీవించుగాక. సరే విషయం చూడండి, నేను ఇక్కడ చెప్పే మాట, యెహోవా కార్యాలు లక్ష్య పెట్టేవాడు ఏమవుతున్నాడు? యెహోవా కార్యాలు లక్ష్య పెట్టని వాడు ఏమవుతున్నాడు? ఎస్, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను, 2024 మీరు వృద్ధి పొందుదురుగాక.
అంతకంతకు వృద్ధి పొందుదురుగాక, మీ పిల్లల పిల్లలు వృద్ధి పొందుదురుగాక. వృద్ధి పొందునట్లుగా యెహోవా కార్యాలు లక్ష్య పెట్టండి. యెహోవా కార్యాలు లక్ష్య పెడితే ఏం జరిగింది, లక్ష్య పెట్టకపోతే ఏం జరిగింది చూడండి. యెషయా గ్రంథం ఒకసారి చూడండి త్వరగా, తమ్ముడు త్వరగా. ఒక వ్యక్తి 12వ వచనం వరకు ఉంటుంది అక్కడ, 10వ వచనం నుంచి నేను చదువుతాను. ఎస్, 5వ అధ్యాయం 10వ వచనం, 10 ఎకరముల ద్రాక్ష తోట ఒక కుంచెడు రసమిచ్చును, తూమెడు గింజల పంట ఒక పడి ఎగును. కారణం ఏంటంటే, సారీ ఈ మాట లేదులే, రైట్, నాతో కలిసి మద్యము త్రాగుదుమని వేకువనే లేచి ద్రాక్షారసము తమకు మంట పుట్టించు వరకు, చాలా రాత్రి వరకు ఫుల్ టైం పానము చేయు వారికి శ్రమ. వారు సితార స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము తాగుచు విందు చేయుదురు గాని యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. యెహోవా కార్యాలను లక్ష్య పెట్టకుండా తాగుబోతోడు తాగుతున్నాడు, తిరుగుబోతోడు తిరుగుతున్నాడు. ఎప్పటి నుంచి తాగుతున్నాడు అంట మన బెదరో, వేకువనే లేచి ఎప్పటిదాకా తాగుతున్నాడంట? ఒరే నాయన, చాలా రాత్రి అయ్యే వరకు త్రాగుతా యెహోవా కార్యాలు లక్ష్య పెట్టకుండా బ్రతుకుతున్నాడట. అలాంటి వాడు 10 ఎకరాల ద్రాక్ష తోట వేసాడట. ఎన్ని ఎకరాలు? 10 ఎకరాల ద్రాక్ష తోట వేస్తే ఎంత ద్రాక్ష రసం వచ్చిందట? ఒక కుంచెడు. కుంచ అంటే 4 మాణికలు. మాణికి ఎన్ని సోళ్ళు? మరిచిపోయారు. నేనేం చెప్తాను, మా యేసుదాస్ గారు ఏంటో ఈరోజు డల్లుకున్నారు. అయ్యా మానుకి ఎన్ని సోళ్ళు? 4గా. 4 అంటే 4 అంటే 2 కిలోల కుడి అడంగా. నా వైపు చూడండి, 4 మాణికలు అంటే 4 కిలోలు ద్రాక్ష రసం. ఎన్ని ఎకరాలు పండిస్తేనమ్మా? ఎందుకు వాడు వృద్ధి పొందలేదు? వాడి పంట పొలం ఎందుకు నిర్మూలమైపోయిందో తెలుసా? యెహోవా కార్యాలు లక్ష్య పెట్టలేదు గనుక. దేవుని హస్తం వారి జీవితాల్లో జరిగించిన కార్యాలను వాళ్ళు లక్ష్య పెట్టలేదు గనుక 10 ఎకరాల ద్రాక్ష తోట వేసిన 4 కిలోల ద్రాక్ష రసం వచ్చిందట. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకుండే గొప్ప కృప ఏంటో తెలుసా? విత్తనం వేస్తే 100 అంతల పంట, విత్తనం వేస్తే 100 అంతల పంట, విత్తనం వేస్తే 100 అంతల పంట. రెండవ కృప ఏంటో తెలుసా? తన తండ్రిని దీవించిన దానికంటే కొడుకును రెట్టింపుగా దీవించాడు. ఎవరై ఉండొచ్చు? నా యవన బిడ్డలారా, ఆ ఇస్సాకులు మీరయ్యుందురుగాక, ఆ ఇస్సాకులు మీరయ్యుందురుగాక. అమ్మని నాన్నని దేవుడు ఆశీర్వదించిన దానికంటే ఆ భక్తి కలిగిన తల్లుల గర్భాన పుట్టిన మిమ్మల్ని మించిన దీవెనతో దేవుడు నింపునుగాక, మించిన దీవెనతో దేవుడు నింపునుగాక. మీరు ఈ 2024 విత్తనం వేస్తే అది కుళ్ళిపోకూడదు, ఎండిపోకూడదు, నిష్ఫలం కాకూడదు. 100 అంతల పంట కోసుకునే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. చప్పుడు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అయితే దైవ జన్మ, అలాంటి ఫలభరితమైన జీవితం ఎందుకు ఇస్సాకు చూశాడు? ఇస్సాకు ఉన్న గొప్ప కృప ఏంటో తెలుసా? పొలానికి వెళ్ళి ఏం చేసేవాడు చెప్పాలి. పొలానికి వెళ్ళి ఏం చేసేవాడు? ఏం ధ్యానించి ఉంటాడు చెప్పండి? మన భాషలో చెప్పాలంటే, వస్తాడు నా రాజు, తెల్లని గుర్రం ఎక్కి గ్రీకు వీరుడు, నా రాకుమారుడు. ఇట్లాంటి పగటి కళలు కాదు, రెబక్కమ్మను కూర్చిన కళలు కూడా కాదు. తన తండ్రి అయిన అబ్రహాము జీవితంలో ఏ పరాక్రమ కార్యాలు దేవుడు జరిగించాడో, ఒట్టి చేతులతో వచ్చిన అబ్రహామును కనాను దేశంలో వేడుకగా ఎలా దేవుడు నిలవబెట్టాడో, తన తండ్రి తర్వాత తనను దేవుడు ఎలా నిలవబెట్టాడో, యెహోవా హస్తకార్యాలు ధ్యానిస్తున్నాడు, ధ్యానించాడు గనుకే విత్తనం వేస్తున్నాడు, 100 అంతల పంట కోస్తున్నాడు. దైవజనమా, ఇప్పుడు మనం ఇస్సాకు పొలానికి వచ్చాం. ఈ పొలం ఎవరిది? పరమ ఇస్సాకుగా పిలువబడుతున్న యేసుక్రీస్తు వారి పొలం ఇది. యేసుక్రీస్తు వారి పొలం ఇది. పాత నిబంధనలో మన కనపడుతున్న ఇస్సాకు మన పెద్దగా చెప్పాలా చివరి మాట కాదమ్మా, మొత్తం మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పొలానికి వచ్చిన మనం ఇప్పుడు కునుకుబాట్లు పడకూడదు,
నిద్ర కిలోమీటర్ దూరం బారిపోవును గాక. తెల్లవారి 4 గంటల వరకు, ఎన్నింటి వరకు? తెల్లారి 4 గంటల వరకు, రైట్? తెల్లారి 4 గంటల కాదు, ఇప్పుడు జార్జ్ అన్న అంటున్నాడు, కాదన్న సాయంత్రం 5 గంటల దాకా, రేపు సాయంత్రం అంట. ఎందుకంటే రేపు ఉదయం రాజపేటలో ప్రార్థన ఉంది, మీరు అందరూ వచ్చుదురు గాక. అయ్యా కార్లు ఎవరు ఎవరుకున్నాయో, లేని వాళ్ళు అందరిని ఎక్కించుకొని వచ్చేసేయండి. జార్జ్ అన్న మనకు అక్కడ సొలోమోను భోజనపు బల్ల పెట్టాడు. తమడా మాకేమన్నా భోజనం పెడతావా పచ్చడా? ఆడికి వెళ్ళిన తర్వాత చూద్దావా? మా ప్రాణాలు ఉసురు అంటే తమ్ముడు అట్టయితే సరే, చప్పుడు కొడితే ఏసాయికు స్తోత్రాలు చెప్దాం. ఆమెన్. పరమ ఇస్సాక అయిన యేసుక్రీస్తు పొలానికి వచ్చిన మనం 2023 దేవుడు జరిగించిన ఆయన హస్త క్రియలను ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందుగాక. అలా జ్ఞాపకం చేసుకుంటే తల్లి నువ్వు వృద్ధి పొందుతావు, నీ పిల్లలు వృద్ధి పొందుతారు, నిర్మూలము, పాడు కీడు నాశనం ఈ శబ్దాలు యేసునామంలో మనకు దూరమైపోవును గాక. పూర్వదినాలు జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతతో ప్రభువును ఆరాధిస్తే 1 పరివర్తనను నువ్వు చూస్తావు, 2 ఫలభరితమైన జీవితాన్ని నువ్వు చూస్తావు, 3 చూడండి మరొక మాట, పరాక్రమాన్ని నువ్వు పొందుకుంటావు. చూడండి ఆ మాట, రైట్? గమనించండి, పూర్వదినాల్లో నీ పట్ల దేవుడు ఏం చేశాడు? ఒకసారి నా వైపు చూడండి. పూర్వదినాల్లో నీ పట్ల దేవుడు ఏం చేశాడు? నీ తండ్రి పట్ల దేవుడు ఏం చేశాడు? గడిచిన సంవత్సరాల్లో దేవుని హస్తం ఏ ఏ కార్యాలు జరిగించుకుంటూ వస్తుందో అవి పదే పదే నీకు జ్ఞాపకం వస్తే భవిష్యత్తులో ఏ సమస్య నీకు వచ్చినా ఎంత కూడా భయపడవు. ఆ సమస్య వచ్చినప్పుడల్లా నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు అన్నట్లుగా, సమస్యను ఎదుట నిలబడినప్పుడు సమస్య మీద గర్జన చేయటం ప్రారంభిస్తావు. ఏమైనా తెలుసా? ఓ సమస్య పిచ్చిదానా, ఈరోజు వచ్చిన సమస్యల కంటే ఇంతకంటే భీకరమైన సమస్యలు ఎన్నో నా బ్రతుకులో వచ్చాయి, వాటన్నిటిలో నా దేవుడు విడిపించాడు. వాటన్నిటిలో ఎలా దేవుడు విడిపించాడో దీనిలో నుంచి కూడా తప్పకుండా పరాక్రమాన్ని చూపిస్తావు. గతం నీ కళ్ళ ముందున్నప్పుడు చప్పుడు కొడుతు స్తోత్రాలు చెప్దాం. సరే ఇక్కడ ఒక మాట చెప్తాను. గొలియాతు మీద దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక మాట అంటాడు సౌలుతో, రాజా నేను వెళ్తా. ఏంట్రా బాబు నీ ధైర్యం అంటే, రాజా సింహం వచ్చింది, మేకపిల్లని జీల్చినట్లుగా జీల్చా, తర్వాత ఎలుగుబంటి వచ్చింది, గడ్డం పట్టుకొని లాగా, మొత్తానికి ఆ రెండింటిని చంపా. ఎలుగుబంటి చేతిలో నుండి, సింహం చేతిలో నుండి ఏ దేవుడు నన్ను తప్పించాడో గొలియాతు చేతిలో నుంచి కూడా అదే దేవుడు నన్ను తప్పిస్తాడు. సింహం మీద గెలిపించిన దేవుడే గొలియాతు మీద కూడా తప్పకుండా గెలిపిస్తాడు. ఆయన అన్నప్పుడు నేను అనుకుంటాను నా ఊహిది, ఓరే పిచ్చోడా గొలియాతు అంటే ఏమనుకున్నావురా, 6 మూరల జానెడు అని అంటే, అప్పుడు దావీదు ఏమని ఉంటాడు తెలుసా, సొలొమోను రాజా పితరుల కాలంలో జరిగిన ఒక తమాషా సంగతి చెప్తా, ఇజ్రాయేలీలు కనాను దేశానికి వచ్చే ప్రయాణంలో బాషాను రాజు అయిన ఓగు అని ఒకడున్నాడు, వాడి మంచానికి వచ్చి ద్వితీయోపదేశ కాండంలో ఏమని రాసిందో నీకు తెలుసా? మనోడు చదివి చేస్తేగా, ఎవరో సవులు చదివిన బ్యాచ్ కాదు, నేను చదవలేదు దావీదా. ఏమైంది? ఓగురాజు పండుకునే మంచం 9 మూరల పొడవు. మీరు కూడా చదివి సస్తేగా, 9 మూరల పొడవు, 4 మూరల వెడల్పు. ఇప్పుడు మన మంచాలు ఎంత పొడుగుంటుందమ్మా? 6 అడుగులు కదా, 6 అడుగులు. మనం మహా ఉంటే 5.5 above 6 లోపు, అంటే మ్యాక్సిమం మన పొడుగు కంటే 1.5 feet కాస్త ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు 9 మూరలు అంటే మనోడు ఎంత పొడుగు ఉండి ఉండొచ్చు? 8 మూరలు ఉండి ఉండొచ్చు. 8 మూరలు ఏంటి తమ్ముడు? 8.5 దాకా ఉండి ఉండొచ్చు. అప్పుడు దావీదని ఉంటాడు, 7 6.5 ఆడు, 8.5 మీద జయమిచ్చిన దేవుడు
సిక్స్ అండ్ హాఫ్ తొకడా ఇండియాలో అందం కిస్కోమాలో అడు తొకడా ఆఫ్టర్ ఆల్ కోన్కెస్కా అరే 8.5 అడుగులు ఎత్తున్నావుండే లేపేశాడు దేవుడు. వెడల్పు 4 మూరల వెడల్పు అంట మాంసం, మరి ఏం చేసేవాడు ఆ మాంసం మీద అర్థం కాదు. ఆ పర్సనాలిటీ ఓగురాజుది, దావీదని ఉంటాడు. వాడి మీద జయమిచ్చిన దేవుడు దీని మీద కూడా తప్పకుండా జయమిస్తాడు. గతం నీకు గుర్తొస్తే గుండెలో నుంచి పరాక్రమం పుట్టుకొస్తుంది. ఆఖరి మాట ఒక్క నిమిషంలో చెప్తాను. పదే పదే నీ పిల్లలకి నీ గతం చెప్పు, నీ గతం చెప్పు. గతం అంటే కొంతమంది ఉంటారు తల్లులు, ఒరే అబ్బాయి మా పెళ్ళైన కొత్తలో, మా పెళ్ళైన కొత్తలో అమ్మ ఏమైందే, ఒరే ఏడుపు ఆగేది కాదురా, అంత బాధలు పడ్డారా నా పెళ్ళైన కొత్తలో, ఎవరు పెట్టారమ్మా నిన్న నా బాధలు, ఎవరు ఏమందురా ఇంట్లో మొసలుదు ఉందే, మీ నాయనమ్మ, మీ నాయనమ్మ పెట్టిన టార్చర్ అంతా ఎంత కాదు, సరే మీ నాయనమే కదా, మీ నాన్న ఏమన్నా మా ఊళ్ళోడా, ఇప్పుడు చాలా భక్తి పరుల్లో కనపడుతున్నాడు కానీ అప్పుడు ఎంత పెట్టి ఎట్టడి దరిద్రపు శత తీసి చెప్పొద్దు. యెహోవా చేతి కార్యాలు వర్ణించండి, దేవుడు నీ బ్రతుకులో జరిగించిన సాహస కార్యాలు వివరించండి, ఆయన బాహుబలం ఎలాంటి పరాక్రమ కార్యాలు చేసిందో, నీ తల్లిదండ్రుల జీవితంలో ఎలాంటి విక్రమ క్రియలు చేసిందో అది నీ పిల్లల కళ్ళ ముందు పెడితే నీ గర్భంలో నుంచి పుట్టే పిల్లలు పవిత్రమైన సంతతి పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు, భక్తి కలిగిన సంతతి పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. నా ప్రార్థన ఎప్పుడు గడిచిన సంవత్సరాల్లో దేవుడు చేసిన మహోపకార్యాలు ప్రతి క్షణం తలపోయుదుము గాక.